Hi, good morning children, fourth class students. Heroes for the third lesson low, Padajalam Nates Kundam. Okay, na? Last class low, Padajalam low, Kundi Bahojanala Nates Kundanda, Malikundi Kodinka Unavi, Padajalam Nates Kundam. Lesson Parenti, Desamano, Prenichamana. Chundi, Padajalam Nimichadu, Gay Madaranga, Patikano, Purin Chandi. ఒక పట్టిక ఇచ్చారమ్మా గేమ్ ఆధారంగా గేమ్ చదువుతున్నారని ఇంట్లో చూడండి ఇక్కడ గేమ్ ఆధారంగా ఒక పట్టిక ఇచ్చారు చూసారా ఆ పట్టికలో ఏమి ఇచ్చాడు గుణింత పదాలు రాయమన్నాడు ద్విత్వాక్షర పదాలు రాయమన్నాడు సంయుక్తాక్షర పదాలు రాయమన్నాడు ఉదాహరణ ఇచ్చేసారు చూడండి మంచి ద్విత్వాక్షర పదము ఒక హల్లుకు అదే హల్లు వచ్చిన పదాలు కదా మీకు తెలుసు ఆ వట్టి సంయుక్తాక్షర పదాలు అంటే ఒక హల్లుకు వేరే హల్లు వచ్చిన పదాలు అన్నమాట लास्ट क्लास थर्ड क्लास इवन गए कदा इप्ड चूँ टेक्स्ट बुक दुकानी गेम तीस चूस गेम लुरीत पदा इंकोटेम रादी देश नैक्स्ट पाड़ी पंटर చూడండి బుక్ దగ్గర పెట్టుకొని చూసుకోండి ఏమొస్తాయో అనేది మాటలు గుణింత పదాలు మాత్రమే రాయాలి నెక్స్ట్ తిండి కలిగితే కలిగితే ఇవి గుణింత పదాలు ఇంకా రాసుకోవచ్చు అక్కడ ఎన్ని లైన్ ఉంటా అన్ని లైన్ రాసుకున్నది మిగతావి కూడా మీరు రాసుకోవచ్చు ఇంకా చూడండి గుణింత పదాలు రాసానుకోండి ఇప్పుడు ద్విత్వాక్షర పదాలు అంటే ఉదాహరణ ఇచ్చాడు ఒక హల్లుకి వేరే హల్లుకి వచ్చే పదాలు మనం చూసుకోవాలి దీంట్లో చూడండి ఏమేం ఉన్నాయి ఇక్కడ గట్టిమే ఓకేనా గట్టిమే టీకి తావత్ వచ్చింది నెక్స్ట్ చూడండి మీరు కూడా చూసుకోండి వట్టి గొప్పలు अंत पात पावते वीक तावत वट्टी अना गट्टी मेल राशा वट्टी गोपाल इकड इंको रास मैं वट्टी माटल रास्कुत वट्टी इच्छे का बट्टी अभी रायकों को प्रेम सारी 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 पाति रावत कदा अभी संयुक्त सारी अन्नदी ఓకేనా నెక్స్ట్ చూడండి నేను తప్పులు రాసితే చూపించాలి పేరెంట్స్ దగ్గరే అమ్మా ఇది మాదం మీకు రాయాలి అని చెప్తే మీ పేరెంట్స్ చాలా మెచ్చుకుంటారు అమ్మా మా పిల్లలకి ఎంత తెలిసిపోతుందో అనుకుంటారు అవునా చెట్టపట్టాల్ ఇవి మాట ఇంకా ఉంటాయి నేను రాసుకోవచ్చు టిక్ అక్షర పదాలు ఇప్పుడు సబ్మిట్ అక్షర పదాలు అంటే రేకింద లావత్తు అంటే ఏంటి ఒక హల్లుకి వేరే హల్లుకు అలాంటి పదాలు ఇంకేమున్నాయో చూడండి కూర్చి నెక్స్ట్ దేశస్తులంతా ఆ చూసారా కూర్చి నెక్స్ట్ దేశస్తులంతా సెకండ్ తావత్తు మాట నెక్స్ట్ ఏంటమ్మా ఇంకోటి దేశస్తులంతా తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇంకోటి ఉంటది అంతే ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షర పదాలు ఈ ఫోర్ ఉన్నాయి దాంట్లో ఇంకేమన్నా నేనేమన్నా మర్చిపోయానేమో మీరు కూడా చూసుకోవచ్చు ఓకేనా द्विताक्षर पद इंकेमेंटे रासकोवच्छ गुणित पद इंकेमेंटेरा ओकेना अर्थम कदा द्विताक्षर पद प्रति लेसन वस्ताई संयुक्त अक्षर पदा गुर्तपेको बक्षर हल्लु हल्की बड़ी रव कदा आ हल्लु की अवे हल्ल की अदे हल्ल उत्तर द्विताक्षर
హల్లికి వేరే హల్లులు వస్తే మటుకు అది సర్వేక్త అక్షరం అని గుర్తుపెట్టుకోండి. చూడండమ్మా ఇప్పుడు అది నేర్చుకున్నాం కదా, ఒక పట్టికను ఆగేయం ఆధారంగా పట్టిక నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇంకోటి, మీ పాఠశాలలో జరుపుకునే ఉత్సవాలు రాయండి. ఆ ఉత్సవాలను తెలిపే పదాలతో వాక్యాలు రాయండి. మన పాఠశాలలో ఏమేం జరుపుకుంటాము, మనం జరుపుకునేవన్నీ కూడా రాసుకోవచ్చు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే వాళ్ళు ఇక్కడ ఇచ్చేసారు చూడండి ఉదాహరణ, మా పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం ఇచ్చాడు, ఆ దాని గురించి ఒక వాక్యం రాయాలి. మా పాఠశాలలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం. అలాగే మనం ఇంకోటి ఏం జరుపుకుంటాం నానా, ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం కదా టీచర్స్ డే, అది రాసుకోండి. రాశారా? ఇది కూడా ఎప్పుడు వస్తుంది తెలుసా మీకు? తెలుసు కదా మీకు, మా పాఠశాలలో సెప్టెంబర్ 5న కదా, సెప్టెంబర్ 5న మనం జరుపుకుంటాం. చదువుకుంటూ రాయండి. ఉపాధ్యాయ దినోత్సవం అంటే గురు పూజ అన్నమాట. దినోత్సవం జరుపుతాము. జరుపుతాము ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చెప్పండి, బాలల దినోత్సవం అంటే చిల్డ్రన్స్ డే అవునా, బాలల దినోత్సవము. అది ఎప్పుడు జరుపుకుంటారమ్మా? నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము మా పాఠశాలలో నవంబర్ 14. ఇక్కడ నుంచి కూడా రాసుకోండి చాలకపోతే మీకైనా సరే. బాలల దినోత్సవం జరుపుతాము. ఇక్కడ రాసుకోండి చాలకపోతే. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, క్రిస్మస్ కూడా చేసుకుంటాం తెలుసు కదా, క్రిస్మస్ కూడా మన స్కూల్లో చేస్తారు. అది ఎప్పుడు చేసుకుంటున్నానా? డిసెంబరు కదా. మన పాఠ మీరు చదువుకునేటప్పుడు చెప్పుకోండి ఇట్లా, మా పాఠశాలలో డిసెంబరు అని. మనకి రాయటానికి సరిపోవటలేదు కాబట్టి మీరు కూడా చదివేటప్పుడు ఇది మా ఫస్ట్ లైన్ మా పాఠశాలలో అనుకోండి. డిసెంబర్ ఎప్పుడు చేస్తారు? డిసెంబర్ 24-25 తేదీల్లో చేస్తారు. 2 రోజుల్లో ఏదో ఒక రోజు చేసుకుంటాం మనం. క్రిస్మస్ వేడుకలు జరుపుతాం కదా. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి, గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే. అది ఏ రోజు వస్తుంది తెలుసా మీకు? జనవరి 26వ తేదీన జరుపుకుంటాం. ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 26 జరుపుకుంటాం.
చూడండి గణతంత్ర దినోత్సవం కదా జనవరి 26వ తేదీన ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము ఘనంగా కూడా రాయాలి ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుతాము ఓకేనా ఒకసారి చదువుతా చూడండిరా ఉదాహరణ స్వాతంత్ర దినోత్సవం ఇచ్చేసారు కదా మనం ఏం చేసుకుంటాం ఇంకా ఏమేమి రాసుకున్నాం చూడండి ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం మా పాఠశాలలో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతాము మూడోది ఏం రాసుకున్నాం బాలల దినోత్సవం మా పాఠశాలలో నవంబర్ 14న నవంబర్ 14కి మనం చేసుకుంటాం అది కూడా బాగా జరుపుకుంటాం కదా బాలల దినోత్సవం జరుపుతాం క్రిస్మస్ డిసెంబర్ 24 20 తేదీలలో క్రిస్మస్ వేడుకలు జరుపుతాం ఇక్కడ రాశాను చూసుకోండి గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తేదీన ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుతాం అవునా అర్థమైంది కదా మీకు కూడా సరిపోకపోతే మీరు టెక్స్ట్ బుక్ లో రాయేశాక మళ్ళా రఫ్ నోట్స్ లోనో దేంటన్న తీసుకొని మళ్ళా ఒకసారి నీట్ గా రాసుకోండి చూడండి సృజనాత్మకత కూడా ఇచ్చాడమాట క్రింది గేయాన్ని పొడిగించండి ఒక 4 లైన్స్ ఇచ్చాడు మనం ఒక 4 లైన్స్ రాసుకున్నాం కదా ఇది మీకు తెలుసుది మీరు కూడా ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు మీకు ఇష్టమైనది వందనం వందనం తల్లిదండ్రులకు వందనం అలా అయినా రాసుకోవచ్చు చూడండి ఫస్ట్ చెప్పాక వినండి విన్నాక రాయండి వందనం వందనం గాంధీ తాతకు వందనం 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 చాచా నెహ్రూకు వందనం ఈ రెండు అక్కడ ఇచ్చారు కదా మనం కొంచెం పొడిగించమన్నాడు మనమే రాసుకున్నాం మనమే రాసుకోవచ్చుమట వందనం వందనం తల్లిదండ్రులకు వందనం 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 గురువులకు వందనం మీరు ఇంకొకటి కూడా రాసుకోవచ్చు వందనం వందనం పెద్దలకు వందనం వందనం అంటే ఏంటి నమస్కారం కదా ఈ విధంగా కొంచెం పొడిగించుకొని రాసుకోండి ఒకసారి చూడండి అమ్మా ఈ మీకు తెలుసు అయినా సరే మనం ఇచ్చాడు కాబట్టి మనం టెక్స్ట్ బుక్ లో చూసుకోవాలి భాషాంశాలు చూడండి హిందీ వాక్యాలు చదవండి ఇదేంటి తెలుసా మీకు ఇది ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్ కదా ఇది ఎప్పుడు వస్తుంది మనం ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు లాస్ట్ లో వస్తుంది ఒక్కోసారి మధ్యలో కూడా వస్తుంది ఇవి దీన్ని ఏమంటాం ప్రశ్నార్థకం అంటాము దీన్ని చిహ్నం అన్నమాట ప్రశ్నార్థక చిహ్నం ఈ గుర్తు ఉన్న వాటికి చుట్టమన్నాడు సున్నా చుట్టమన్నాడు చూడండి ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఏ నెంబర్ బస్సు ఎక్కాలి ఎక్కడుంది ఇది ఈ ప్రశ్నార్థకం అనేది ఎక్కడుంది ఈ చిహ్నం ఈ చివరి ఉంది కాబట్టి దీనికి సర్కిల్ పెట్టుకున్నాం భీమిలి వెళ్ళే దారిలో రామకృష్ణ బీచ్ వస్తుందా ఇది కూడా క్వశ్చనే ఈ చివరే ఉంది ప్రశ్నార్థకం ఎక్కడుంది చిహ్నం ఇది ఇక్కడ చిహ్నం అంటే గుర్తుమాట లైట్ హౌస్కు వెళ్ళాలంటే ఆటో ఎక్కడ దొరుకుతుంది ఇది కూడా ఈ చివరే ఉంది కాబట్టి సర్కిల్ పెట్టుకుంటాం విమానాశ్రయానికి చేరుకోవాలంటే బస్సులు ఉంటాయా ఇది కూడా ఇక్కడే పెట్టుకున్నాం కదా చూడండి ఫిఫ్త్ వన్ విశాఖపట్నంలో బస చేయడానికి అనువైన ప్రదేశం ఏది చూసారా ఏది ఈ వర్డ్ కూడా చేసుకోవచ్చు మనం రైల్ నిలయంలో రిజర్వేషన్ కౌంటర్ ఎటువైపు ఉంటుంది ఉంటుంది దగ్గర క్వశ్చన్ మార్క్ లాస్ట్ అవునా ఇది చూడండి ఒకసారి ఈ పారా చూడండి పిల్లలు ఈ గుర్తును చూశారు కదా ఈ ప్రశ్నార్థక గుర్తు వాక్యములో ఎక్కడ ఉందో గుర్తించారు కదా ఈ గుర్తుని ప్రశ్నార్థక చిహ్నం అంటారు దీన్ని ఏమంటారమ్మా ప్రశ్నార్థక చిహ్నం అంటారు అలాగే ఎప్పుడు ఎక్కడ ఏది ఎప్పుడు ఎక్కడ ఏది ఎటువైపు లాంటి పదాలు అంటే ఈ పదాలు వచ్చినప్పుడు మాట అలాంటి పదాలు కూడా ఉపయోగించాం ఇలాంటి ప్రశ్నార్థక పదాలు ప్రశ్నార్థక గుర్తు కలిగిన వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు చూడండి మళ్ళా కొన్ని ఇచ్చారు చూడండి ఒకసారి ఈ సింబలే కాకుండా ఒక కొన్ని పదాలు కూడా ఉంటాయి ప్రశ్నార్థక పదాలు అవి మాట హిందీ వాక్యాలను గమనించండి వీటిలో ప్రశ్నార్థక పదాలు గుర్తించి గీత గీయండి ఉదాహరణ ఇచ్చాచు నీ పేరు ఏమిటి ఏమిటి అనేది ఏంటిది అది ప్రశ్నార్థకం అవునా నెక్స్ట్ చూడండి మీరు బడి నుండి ఎప్పుడు వచ్చారు ఎప్పుడు ఎప్పుడు అనేది కూడా ప్రశ్నార్థకం మీరు ఎట్లా చదువుతున్నారు ఎట్లా అనేది ప్రశ్నార్థకం మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎన్ని అనేది ప్రశ్నార్థకం అన్నమాట ఈ పదాలు కూడా ప్రశ్నార్థక పదాలు మీరు ఏ ఊరిలో ఉంటున్నారు ఏ అనేది ప్రశ్నార్థకం జాతీయ గీతం రాసిన వారెవరు ఎవరు అనేది ప్రశ్నార్థకం
ప్రశ్నార్థక పదాలు తెలుసిని కదా జాతీయ గీతం రాసిన వారి మాట ఇన రవీంద్రనాథ్ టాగూర్ కదా ఈయన చిత్రం ఇచ్చాడు చూడండి ఓకేనా చూడండి అమ్మా కొన్ని ప్రశ్నార్థక పదాలు ఇచ్చాడు కింద 9 ఇచ్చాడు ఎన్ని ప్రశ్నార్థక పదాలను ఉపయోగించి వాక్యాలు రాయాలి మనం ఎవరు అనేది ఎవరు వచ్చేటట్టు మనం ఒక వాక్యం రాసుకోవాలి చూడండి మన ఇంటికి ఎవరు వచ్చారు అనొచ్చు తెలుసా నీవు ఎవరి పిల్లవాడు అంత కూడా అనొచ్చుమట మీకు ఏది వీలైతే అది నీట్ గా రాయండి మన ఇంటికి ఎవరు వచ్చారు అనింది కదా దీంతో ప్రశ్నార్థక పదం ఏది ఇది మాట ఓకేనా నెక్స్ట్ ఏమిటి మనం ఎవరన్నా ఏమన్నా వచ్చారు అనుకోండి ఎవరన్నా వచ్చినప్పుడు మనం ఏమంటాం ఏమిటి బాడు బాగోలేదు అనుకోండి వాళ్ళు ఏమిటి అలా ఉన్నారు అంటాం కదా అది కూడా నచ్చు ఏమిటి మీరు అలా ఉన్నారు ఒంటో బాగోలేదని అడుగుతాం కదా ఏమిటి మీరు అలా ఉన్నారు అంటం కదా చూడండి ఏమిటి అనేది ప్రశ్నార్థక పదం నెక్స్ట్ ఎలా ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి మీ పాప ఎలా ఉందండి బాగుందా అట్లా అడుగుతాం కదా మనం అలాగే ఏదైనా సరే మనం రాసుకోవచ్చు ఎలా అనే దానికి ఏమి రాస్తారు చెప్పండి పాప ఎలా ఉంది అంటం కదా మీ పాప ఎలా ఉంది అంటం కదా అది కూడా రాసుకోవచ్చు మీ పాప బాగుందా అని అడుగుతాం అట్లాగే మీ పాపకి ఎలా ఉంది అంటాం కదా అలా అనుకునా మీరు ఎలా ఉన్నారు అంటాం కదా మీరు ఎలా ఉన్నారు మనం ఫోన్లో కానీ దేంట్లో రాసిన మీరు ఎలా ఉన్నారు అంటాం కదా ఎలా అనేది ప్రశ్నార్థక పదం నెక్స్ట్ ఏమన్నా మీరు పుస్తకాలు ఏమన్నా కొనుక్కోలేదనుకోండి మేము ఏమంటాం పుస్తకాలు ఎందుకు కొనుక్కోలేదు అంటాం కదా ఇంకా ఎందుకు కొనుక్కోలేదు కొనలేదు అంటే ఎందుకు ప్రశ్నార్థకం నెక్స్ట్ ఎప్పుడు మీరు ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు అవునా మీరు ఊరు నుండి ఎప్పుడు వచ్చారు ఇలా మీకు వచ్చిన అన్ని కూడా రాసుకోవచ్చు ఎప్పుడు అనే దానికి అండర్లైన్ చేసుకోండి అవి ప్రశ్నార్థక పదాలు ఏది నువ్వు రాసిన కథ ఏది చూపించు చూసారా ఏది ఏది అనేది ప్రశ్నార్థక పదం ఎన్ని నీ దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయి నీ దగ్గర ఎన్ని పెన్సిల్ ఉన్నాయి అట్లా అనొచ్చు అన్నమాట నీ దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఎన్ని ఎక్కడ మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అంటాం కదా ఎవరైనా వస్తే మీరు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళని అడుగుతాం కదా మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరిప్పుడు ఎక్కడ ఉంటున్నారు నెక్స్ట్ ఏంటి ఏ కదా సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తాడు సూర్యుడు
ఓకేనా ఏ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకాలు ఇచ్చా ఇక్కడ పదాలు ఇచ్చాడు కదా వీటితో మనం వాక్యాలు రాసాం అందరూ ఇట్లా గీత గీసుకున్నారు కదా ఏది ప్రశ్నార్థకమో పదమో ఓకే చూడండి ఇప్పుడు ప్రశ్నార్థక చిహ్నం అంటే ఏంటి తెలుసుకున్నారు ప్రశ్నార్థక పదాలు తెలుసుకున్నారు కదా అయితే మీరు కూడా కొన్నిటికి ఈడికి వేరే వేరే పద వాక్యాలతో మీరు కూడా రాసుకోండి ఇంట్లో నెక్స్ట్ క్లాస్ లో మనం ఒక ఈ మాసపు పాట ఒక చిన్ని కథ నేను తెలుసుకుందాం ఓకేనా బై అమ్మా।